ఇగో ఈమె పేరు ఆకుల శ్రీవాణి, సరూర్ నగర్ కార్పొరేటర్. రాత్రి పండుకునేటప్పుడే అనుకుంటదేమో రేపు పొద్దున్నే లేచి కేసీఆర్ని ఆయన ప్రభుత్వాన్ని ఎట్లదిట్టాలని. ఇక లేస్తా లేస్తేనే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆడివోసుకుంటది, కన్నమ్మ మాటలు అంటుంటది. రోజుకు ఏదో ఒక వంకతోటి మా పోశెట్టి సార్ను తిడతనే ఉంటది. ఎందుకో మరి గంతగరం కోపం. ఇగో ఇయాల కూడా ఇట్లా తిట్టింది. కొంతమంది దేర్ది మా నాయకులు ఉన్నారు టీఆర్ఎస్ లా, ఏమనంటే పొద్దున లేచి నువ్వు సరూర్ నగర్ లో ఏం డెవలప్మెంట్ చేసినావమ్మా అని క్వశ్చన్ చేస్తున్నావు. వాళ్ళకు ఒక ముచ్చట చెప్తున్నా, ప్రీవియస్ టర్మ్ సరూర్ నగర్ కార్పొరేటర్ అనితా దయాకర్ రెడ్డి గారికి వాళ్ళ 5 సంవత్సరాల టర్మ్ కి డెవలప్మెంట్ వర్క్ కోసం అని చెప్పి 40 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అంటే సంవత్సరానికి 8 కోట్ల రూపాయలు. అంటే నేను ఎలక్ట్ అయ్యి సరూర్ నగర్ కి దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. అంటే నాకు 16 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ వర్క్స్ కి శాంక్షన్ చేయాలి. కానీ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ కేటీఆర్ చేసిన తప్పుల వల్ల, వాళ్ళు డబ్బులను వృధా చేయడం వల్ల కేసీఆర్ కి, మన అందరికీ తెలుసు కేసీఆర్ మన తెలంగాణని ధనిక రాష్ట్రాన్ని ఇవాళ అప్పుల పాలు చేశారు. అసలుకి ఖజానా నిల్ అక్కడ. కాబట్టి ఇంతవరకు నాకు 16 కోట్ల రూపాయలు ఎక్కడ, 16 రూపాయలు కూడా డెవలప్మెంట్ కి శాంక్షన్ చేయలేదు ఈ ప్రభుత్వం. అలాంటప్పుడు ఈ దేదిమా మొహాలకి అసలు నోరు ఎలా వస్తుందో, చేతులు ఎలా వస్తున్నాయో అర్థం కాదు. కానీ నువ్వు డెవలప్మెంట్ వర్క్ ఎలా చేసావా అని అడుగుతున్నావు. అరే 16 రూపాయలు ఇవ్వలేనప్పుడు డెవలప్మెంట్ వర్క్స్ ఎలా అవుతాయి? కానీ అయినా కూడా నేను భయపడకుండా ప్రజల మధ్యలో ఉంచుకుంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎండగడుతు. మీరేమైనా టీఆర్ఎస్ కార్పొరేటరా? వాళ్ళతో సర్బండ ఫండ్ ఇవ్వమంటున్నారు? మీదికెళ్ళి నోటికి రీకో లేకుండా దిట్టబడుతుంది. ఎట్లిస్తారా మా ఫండు? ఇయర్ ఇయరు ఈడ ఉన్నది మా బాతల పోశెట్టి సర్కారు. ఏమనుకుంటున్నావు? శనార్తి న్యూస్ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ క్యూ న్యూస్ లో. డోంట్ మిస్ వాచింగ్.